నేను ఆపరేషన్ చేయలేను నార్మయ్యా ఏంటి నేను అపోలో హాస్పిటల్ లో కదా ఉంది కాదు అద్ద ఇంట్లో పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దొర్చుకొని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్ లో డాక్టర్ అంటరా క్యా ఊరుకోండి బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట ఉండాలి ఏంటి నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఆర్ నెల అద్ద బాకి పెట్టి నాకు బుద్ధి లేదంటావా సాయంత్రం లోపల నా ఆర్ నెల దైవ పోతే సామాన్లు బయట పారేస్తాను నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఏం చేస్తావ్ వసుదేవుడంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటే నీ గాడినా ఆ మీరు గాడితో కాదు నాకు తెలియదు కానీ నేను మాత్రం వసుదేవుడు నేను వదలను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టెస్టింగ్ టెస్టింగ్ ఏమిటిది నరుసా పాపా నీ పేరేంటి ఆహా ఎప్పుడు లో బీపీతో పడుకునే ఉంటున్నాను బీపీ నేను లేపుతా మూడవయా కంగారు పడకండి అంకుల్ అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా ప్రసాద్ గా పగబట్టిన పావునరా నేను నిన్ను కాటేసి కాటికి పంపించే వరకు నిద్రపోనరా ఓకే ఇదిగో బాబు ఈ ఫోటో కొన్ని చూసావా చూశానండి ఎప్పుడు ఎక్కడా ఇప్పుడే ఇక్కడే ఇంటి దగ్గర చెప్పొచ్చావా అమ్మా నేను మరీ లోకి అయిపోయాను మీకు రే రామ్ ప్రసాద్ సార్ వన్ మినిట్ ఏంటయ్యా ఈయన ఎక్కడ చూసారా ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా ఏంటి ఎటకారం ఆడుతున్నావా ఎటకారం అంటే బాబు వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాంటాను ఎవడీడు మా ఊరు ఎమ్మెల్యే మొన్న ఎలక్షన్ లో రెండు దొంగోట్లు కావాలి 200 ఇస్తాడు కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను అని అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను ఎప్పుడు తిరుగుతాడో ఏమో వాడి గురించి నువ్వేం వరి అవ్వలేదయ్యా మళ్ళీ ఎలక్షన్ వస్తా కదా అప్పుడు నీ ఊరు వస్తాను తప్పక పట్టుకోవచ్చు వాడి సంగతి అలా ఉంచు వీడిని ఎక్కడ చూసావా ఎవడీడు మీ ఊరు ఎమ్మెల్యేనా కాదు వీడు పెద్ద ఖతర్నాక్ గాడు ఆటో సంగరికి ఎక్కువ సోబరాజుకి తక్కువ వీడు కనపడితే చెప్పు తప్పమ్మా రాణి అలా అనకూడదు లవ్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ లవ్ యా జిందగీ ఏక్ మొహబ్బత్ హై మొహబ్బత్ ఏక్ జిందగీ హై ఉయిరే ఎన్ కాదల్ ఆమా కాదలే ఎన్ ఉయిర్ ప్రేమే ఒక సముద్రం సముద్రమే ఒక ప్రేమ కొద్దిగా మార్చు సముద్రంలో మనమందరం ఫిషరం అంటే చేపలం చేపల స్మెల్ ఇల్లంతా కొట్టినట్టు ప్రేమ స్మెల్ ప్రపంచమంతా కొట్టాలి ఆ కంపులోని ఇంపుని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమ్మా అవునమ్మా రాణి గాడిద గుడ్డేం కాదు ప్రేమ నేత్రం తెలుసుకొని నీకు ప్రేమ గాడిద గుడ్డే కావచ్చమ్మా కానీ ప్రేమ ఎప్పుడు వెరిగుడ్డేనమ్మా ఈ క్యాస్ ఆపుతారా సారీ ప్రేమే దైవంగా భావించే మా లాంటి ప్రేమ జీవుల కడుపున పుట్టిన నువ్వు ఇలా ప్రేమ ద్వేషిగా మారతావని డ్రీమ్ లో కూడా అనుకోలేదమ్మా నిన్ను చూస్తుంటే మా ప్రేమ స్టమక్ తరుక్కుపోతుందమ్మా నాకు ఒళ్ళు మండిపోతుంది అయితే ఇక మారదా ఎవరిని ప్రేమించవా ప్రేమిస్తాను ముందు నాకు పెళ్లి చేయండి ఆ తర్వాత నా భర్తను తీరిగ్గా ప్రేమిస్తాను ప్రేమ పేరుతో పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా మాలాంటి పెళ్లిళ్ల పేరయ్యలు పొట్టలు కొట్టకుండా నీ భర్తను ఎంపిక చేసే అవకాశం పెద్దలకే ఇచ్చినందుకు నీకు 100 పాదాభివందనం విన్నారుగా అమ్మాయి గారి అభిప్రాయం మరి అందుకే అమ్మాయికి ఎర్లీగా శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తి రస్తు చూడండి సార్ ఒక్క అమితాబ్ బచ్చన్ చిరంజీవి తప్ప ఇండియాలో ఉన్న అందరి కుర్రాల ఫోటోలు తెచ్చాను ఇందులో కొన్ని విదేశీ పేర్లు కూడా ఉన్నాయి ఇతను ఒకప్పుడు పెద్ద గుండాగిరి చేసి ఎమ్మెల్యే అయిపోయి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు ఇతనేమో అమెరికాలో డాక్టర్ చదివి ఇప్పుడు ఇండియాలో పెద్ద హోటల్ నడుపుతున్నాడు ఇతను సింగపూర్ లో ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్తే అక్కడ పెట్రోల్ వాసన పడక అలా నేపాల్ వెళ్ళాడు ఇతను మా అమ్మాయికి కావలసింది దుబాయ్ పెట్రోలు కాదు నేపాల్ కిరసనాయిలు కాదు మా రాణిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రేమలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన వాడే ఉండాలి ప్రేమించటంలో మజులు లాంటి వాడు ప్రేమను త్యాగం చేయటంలో దేవదాసు లాంటి వాడు మజులు లాంటి వాడైతే పర్వాలేదు వీధికోడు దొరుకుతాడు మందులేని రోజుల్లో దేవదాసు లాంటి వాడు అతకడం నా వల్ల కాదు నోర్మై
असल प्रेमितुक सृष्टि के विरुद्ध सृष्टि में मुझे प्रेम पुटे अभी पुटन कोई वेल संवर तरवा पुटे मैडम की यह की आना एवं वालिदरू प्रेमितुकने कदा मनमंत पुटा पुटारेमो मिस्टर पेरय्य वीर प्रेम वंश तात्य अम्म एरकोरी अम्म ना पारी నేను మా ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకున్నా మా అమ్మమ్మ అంటే ఎదురింటి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా పక్కింటి ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది పేరయ్య దీన్ని బట్టి కొడవడానికి ఏ అర్థమైంది మీరంతా పనతలపు పెళ్లిని చేసుకునే బాబతన అర్థమైంది కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశావ్ మా అమ్మాయి కూడా అలాంటి పెద్ద పెళ్లి జరగాలి దాని మనసు మార్చి దాన్ని ప్రేమలో ముంచి గుతికి ఆరేసి నానబెట్టి రుద్దేసి కడిగేసి తోనేసి చాకు లాంటి కుర్రాడు కావాలి వాడే దానికి మొగుడు కావాలి बुद्धि गड्डी अम्मा की संबंध चूपा विवर्स प्रेम रोग पटक फैमिल की आ रोगा कुर्चे डाक्टर एवडो एक्ला फोटो व्यक्ति चूसावा ना फोटो नाके चूपना एवड़ी यदवा इतन नीके बाकी ना मोहन चूस ना मोहा ना मोहन अड्डी नी मोहन चूस चा रनिंग रेस तो पेवा डबाई पोता डबाश एक्की बे एक्ना पोता बे एवर तल पैके टर्निंग इच्छो इच्छा अकड़ा नैने इकड़ा नैनेबर चटी को इधा वनकाल करे वैर लूज कने षाप को काकीला मारी चस्ता उत्तने सरदा जोक आगो एक्त नी को स्टेट लेवलका सेंटर ओडबड़ाओ इंतो तात विषय गांधी तात तप ये ताता गुर्त आ रोज आदिवार अष्टमी ना अमावास्य पट पगल मिट्ट मध्यान फ्लाश बैक दूक जंतु केणुक एवरी बक भीष्मुडु मा ताता वयस एंत ओ नूट रुटा इंको मुफ्ल बतकटे उंटी उड़ी अवसर ना वोट मुफ्ई तात के इंका नये आये अस्थिपंजन दी नीकेमाना का अवसर अभी डाक्टर यह प्रपंच तात ने तप मरेवरू ले इधर की ने तातक भय ले अभी मंदावा गत याब संवसाल डाक्टर मंदा अर्थम की कड़पो मंदिर वाल प्रॉब्लम वपरेशन आपरेशन इधो मंदल पटकोचे इधे मंदू सिगरेट पेट अग्पेट मंदल की मंदगुंड साग्री ना खर्च पेशेंट अकौंट रायमे ना विजय वेक रहस्य अलागे तात नीन वस्ता भयपड़के मरी स्ट्रेचर स्ट्रेचरा मोहमा ముసలా వయసైంది పోయాడు పోయిన ఓళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన ఓళ్ళ తీపి గుర్తులు సినిమా పాటలాపు మా తాతంటే ఎవరు అనుకున్నావు కల్పతరువు కామధేనువు కొత్తిమీర కట్టేం కాదు కాదు తేనె పుట్ట మా తాత
స్వాతంత్ర సమర యోధుడు గాడ్సేకి కుడిపుదం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఎడిస్తా నాకెందుకు. ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసామండి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్యాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా స్వాతంత్ర బ్రంతకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొంటాను కూడా నా దగ్గర సిల్లు కవలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? మార్నింగ్ అత్తే. గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఎలా కాదు గాని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాగే ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్. ఆవిడ శిష్యులు నా బాబు. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను మన పేషెంటా? ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఒకటిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాతంతో నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? అదే అయ్యా. నమస్కారం డాక్టర్ గారు. ఏ డబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్. ఇంజక్షన్? ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు, ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే. అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కండు దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పి పెట్టట్లేదా? లేదు, చెక్కగా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు ఇస్తాను. ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్ని కురాలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎక్కడుంది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డ అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసి చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడవల్ల జలపదార్థం. ప్రేమంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమ నేను సాధించి తీరతాను. ఇదిగా నా చెవులో గుల పువ్వులు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో ఒలపు గులాబీలు పూయిస్తాను.